హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ నేను మీ లక్ష్మి మన వెయిట్ లాస్ జర్నీ వీడియోస్లో మనమైతే ఈరోజు డే ఫోర్కి వచ్చానండి చాలామంది హ్యాపీగా చూస్తున్నారు మనకు మరీ ఎక్కువ వ్యూస్ ఏమి రాకపోయినా చూసిన వాళ్ళందరూ బాగా మంచిగా నాతో కాంటాక్ట్ అవుతున్నారనమాట చాలా హ్యాపీ ఈ విషయంలో సో ఈ వీడియోలో కూడా కొన్ని డౌట్స్ డౌట్స్ లాంటివి క్లియర్ చేద్దామని అనుకుంటున్నానండి ఈరోజైతే నేను తిన్నవైతే మీరు చూడొచ్చు నేను ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా పెడుతున్నాను నా వెయిట్ ఏంటి నేను వాకింగ్ ఏం చేస్తున్నాను వర్కౌట్స్ అయితే చూపించట్లేదు అండి ఎక్కువగా వర్కౌట్స్ కూడా కుదరట్లేదు నాకు వర్కౌట్స్ కూడా నేను ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను అవి నేను పెట్టగలను లేదో మరి ట్రై చేస్తాను సో నేను తిన్నవైతే యాజ్ ఇట్ ఈస్గా పెడుతున్నానండి బట్ ఇంకోటి ఏంటంటే నేను వీడియోలు ప్రాపర్గా ఎడిటింగ్ చేయలేకపోతున్నాను ఫుల్ రెసిపీస్ నేను పెట్టలేకపోతున్నాను నేను ట్రై చేస్తాను అలా ఫుల్ రెసిపీ పెట్టడం వల్ల వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే చేస్తున్నాను కదా అని చెప్పి కాస్త చిన్న చిన్నగానే పెడుతున్నానండి అయినా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అందుకోసం అని చెప్పి సో ఎనీహో నన్ను నేను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ హెల్త్ కూడా ఇలా మీరు స్లిమ్ అవ్వాలి మన ఓవర్ వెయిట్ అనేది మనకు ఫస్ట్ వచ్చే డిసీజెస్కి ఫస్ట్ రీజన్ అండి సో వెయిట్ తగ్గడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో వెయిట్ తగ్గాలి స్లిమ్గా ఉండాలి ఏ డ్రెస్ వేసుకున్నా ఏ శారీ వేసుకున్నా మనం స్లిమ్గా కనపడాలి కంఫర్టబుల్గా ఉండాలి చాలా పాజిటివ్గా ఎలా అంటే మంచి నాకు చెప్పడానికి రావట్లేదు సడన్గా మనం బాగా పాజిటివ్గా ఉండాలి లైక్ కాన్ఫిడెంట్గా ఉండాలి అని అనుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ మనకు అదేనండి మనం స్లిమ్గా ఉన్నామంటే మనకి ఏ డ్రెస్ వేసుకున్న సూట్ అవుతుంది ఏ శారీ కట్టుకున్న సూట్ అవుతుంది మనం బాగా కాన్ఫిడెంట్గా ఉండగలం అనమాట అది కూడా మనకి ఇంపార్టెంట్ సో మీరు హ్యాపీగా ఫాలో అవ్వండి మీకు నచ్చింది బట్ ఇందులో నేను కొన్ని చెప్తూ వీడియో అయితే చేస్తానండి ఇప్పుడైతే మీరు వీడియో కంటిన్యూ చేసేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఇలా డైట్ డైట్ వీడియోస్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఓవర్ వెయిట్ ఉండి వాళ్ళు డైట్ చేయాలి అనుకుంటుంటే వాళ్ళకైతే మన అయితే రికమెండ్ చేయండి ఇప్పుడైతే రెసిపీస్ చూసేయండి ఫస్ట్ అయితే నా వెయిట్తో స్టార్ట్ చేశాను ఈరోజు సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నాను మంచి డిఫరెన్సే వచ్చింది కదా నాకైతే హ్యాపీ మరి మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు మీ వెయిట్ కూడా నాకు షేర్ చేయొచ్చు హ్యాపీగా సో ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇంకా నిద్ర లేచిన వెంటనే యాపిల్ సైడర్ వెనిగర్ అయితే తాగుతున్నాను నేను తాగే చూసి భయపడకండి అది కొంచెం అంత టేస్టే ఉండదు కదా సో అలాగే తాగాలి తప్పదు తర్వాత యోగాకి వెళ్తున్నాను ఇంకా రోజు ఇవైతే కామన్గా మీకు నా ఫేస్ ఇలాగే కనిపిస్తుంది ఇవి మాక్సిమమ్ స్కిప్ చేయను నేను సాటర్డే రోజు మాత్రమే స్కిప్ చేస్తాను యోగా అయిపోయిన తర్వాత వాకింగ్కి అయితే వెళ్ళానండి సో ఈరోజు ఒక థౌజండ్ రూప్ థౌజండ్ స్టౌ స్టెప్స్ ఎక్కువ వేద్దాం అనుకున్నాను కానీ టైం సెట్ అవ్వలేదన్నమాట సో వాకింగ్ కూడా కంపల్సరీ చేయాలి వాకింగ్ నుంచే వెయిట్ తగ్గుతామని మాత్రం అనుకోవద్దు మనం మన బాడీ బాగా ఫ్లెక్స్ ఫ్లెక్సిబుల్ ఉండడానికి బాగా యూజ్ అవుతుంది సో ఈరోజైతే ఫైవ్ థౌజండ్ థర్టీ నైన్ స్టెప్స్ దాకా వేశానండి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత నేను మధ్యలో మా హాట్ వాటర్ తాగానండి ఒక బాటిల్ నేను అది చూపించట్లేదు మీకు సో ఇదైతే మసాలా వాటర్ అండి లైక్ పెద్ద ఇలాచి చిన్న ఇలాచి బిర్యానీ ఆకు చక్క లవంగాలు ఇవన్నీ వేసుకొని వాటర్ అయితే బాయిల్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ వెల్లుల్లి ఒక నాలుగు కరివేపాకు తిన్నదైతే నేను ఇక్కడ స్కిప్ చేశానండి చూపిలేదు మీకు ఈ మసాలా వాటర్ ఇలా కొద్దిసేపు బాయిల్ చేస్తే ఇలా మనకు కలర్ మారిపోతుందనమాట అంటే మసాలా దినుసుల్లో ఉన్నవన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి ఆ వాటర్లో నేను యూజువల్గా రెగ్యులర్గా చెప్పాను కదా నేను ప్రతిరోజు ఈ మొరింగా పౌడర్ అయితే ఇలా మునగాకు పౌడర్ అయితే ఇలా కలుపుకొని తాగుతున్నాను నేను నార్మల్గా పౌడర్ని తీసుకోలేక మునగాకు తీసుకోలేనని చెప్పేసి ఇలా ఇలా యాడ్ చేసుకుంటున్నాను నా డైట్లో సో ఇలా మునగాకుని పౌడర్ని బాగా కొంచెం వాటర్లో కలిపేసి తాగుతున్నానండి ఈ మసాలా వాటర్ ఇవన్నీ తాగడం వల్ల మనకేమీ కడుపులో ఎటువంటి ఇది రాదు ఇంకా మంట ఏమీ రాదు కడుపులో ఉన్న మంట తగ్గుతుందనమాట ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి ఇలాచి ఇవన్నీ కలిపిన వాటర్ సో హ్యాపీగా యూజ్ చేసుకోండి హ్యాపీగా మొత్తం అంతా తాగేశాను నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఇవి ముందు రోజే నానబెట్టుకున్నానండి కాబూలీ చెన అంటారు కదా అవి నానబెట్టుకున్నాను ఆ తర్వాత చిన్న పాన్ కా ప్యాన్ కేక్ లాగా వేసుకోవాలనుకొని చెప్పేసి ఐ మీన్ దోశ అనుకోండి అట్టులు అనుకోండి అట్టుల్లోకి నేను నేనే ఓన్గా చేసుకున్నటువంటి పన్నీర్ ఇందులో యాడ్ చేసుకున్నానండి నేను బయట నుంచి తెచ్చుకోవట్లేదు పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను పన్నీర్ నేను ఓన్గా చేసుకున్నానండి ఒక హాఫ్ లీటర్ పాలల్లో ఒక నిమ్మ ఒక అరచక్క నిమ్మచక్క వేసానమాట నిమ్మకాయ ఒక హా హాఫ్ కట్ చేసి నిమ్మరసం పిండేస్తే ఇలా విరిగిపోయిందండి సో నేనైతే వెనిగర్ యూస్ చేయను ఎందుకంటే కాస్త పన్నీర్ పుల్లపుల్లగా టేస్ట్ బాగుంటుందని ఇది వచ్చేసి మనకు పన్నీర్ మేకర్ అండి అమెజాన్లో దొరుకుతుంది లేకుంటే మీరు క్లాత్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు సో ఇది పన్నీర్ వడబోసినప్పుడు వచ్చిన వాటర్ నేను ఇవి కూడా తాగేస్తాను మరి ఇవి తాగకూడదా లేదా అనేది మీరైతే చెప్పండి నేను అవి కూడా తాగేస్తాను స్లోగా వాటర్ టైంలో సో ఇప్పుడైతే ఇవి అలా నేను ఓన్గా చేసుకున్న పన్నీరు క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులో నేను అల్లం వేయలేదండి అల్లం నా దగ్గర స్టాక్ లేదు సో మీరు అల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు వేసుకోవచ్చు అన్నీ కలిపి ఇలా దోశపిండిలాగా మిక్సీ పట్టాను అనమాట సో ఇదైతే పెద్ద పెద్ద దోశ రావదండి చిన్న దోశ వేసుకోవాలి నేను ముందు ఆల్రెడీ ఇంట్లో నార్మల్ దోశ వేసాను అందుకే ప్యాన్ ఇలాగా ఉంది దాన్ని నేను ఏమీ చేయలేదండి ప్యాన్ పైన అదేలా అదే ప్యాన్ పైన ఆయిల్ కొంచెం తక్కువ పడుతుందని ఆ పెన్నం క్లీన్ చేయకుండా అలాగే నా దోశ వేసుకున్నానమాట సో దట్ నాకు కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది నేను ఆల్రెడీ వేస్తూ వేస్తూనే కొంచెం టైం ఎక్కువ తీసుకుంది కాబట్టి ఒక రెండు దో ఇది కొంచెం స్లోగా కుక్ అవ్వాలండి నిదానంగా టైం పడుతుంది స్లోగా చేసుకుంటేనే వస్తుంది దోశలు చిన్నగానే వేసుకోవాలి తర్వాత నేను ఒక రెండు ఆమ్లెట్లతో నార్మల్గా ప్లెయిన్గా ఎగ్ వేసుకోవాలి తీసుకున్నాను ఇంకా కొబ్బరి పచ్చడి అండి కొబ్బరి పచ్చడి కూడా తినడం మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొబ్బరి పల్లీలు ఇవన్నీ కూడా మనకి ఫైబర్ ఫుడ్ నేను ఆ రెండు దోశలే కాదండి చేస్తూ చేస్తూ కూడా ఒక రెండు దోశలు తిన్నాను చేసుకోవడానికైతే కొంచెం టైం పడుతుంది స్లోగా స్లిమ్లో సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఈ దోశలు అనేది ఈరోజు నన్ను అడిగిన డౌట్స్ కొన్ని ఈ వీడియోలో క్లారిటీ ఇస్తానండి ఈరోజు ఫ్రైడే కదా నేను ఫ్రైడే రోజు ఈ వీడియో చేస్తున్నాను మీకు మీకు సాటర్డేకి వస్తుంది సో ఫ్రైడే రోజు మీరు ఎగ్ తింటారా మేము ఎగ్ తినము అని కొందరు అనుకుంటుంటారనమాట సో వాళ్ళు మీరు ఎగ్ తినకపోతే ఎగ్ స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఎందుకంటే ఫ్రై ఏదైనా నేను ప్రతి వీడియోలో చెప్పేది మీరు కంపల్సరీ నేను చేసుకున్నదే తినాలనేమి రూల్ లేదు కొంతమందికి పెరుగు ఇష్టం ఉండదండి కర్డ్ అస్సలు ఇష్టం ఉండదు సో పెరుగు తినని వాళ్ళు స్కిప్ చేసేయండి వాళ్ళు దాని ప్లేస్లో ఏమి ఇంక్లూడ్ చేసుకోవాలో దానికి సంబంధించినవి ఆ పెరుగు తినడం వల్ల మనకి ఏమేమి వస్తాయో అవి వేరే ఫుడ్లో ఏ దాంట్లో ఉన్నాయో చూసుకొని తెలుసుకొని అవి ఇంక్లూడ్ చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట సో ఎగ్జాక్ట్గా నేను ఎగ్గు తింటే మీరు ఎగ్గు తినాలని లేదు పాలు తాగితే పాలు తాగాలని లేదు తాగని వాళ్ళు స్కిప్ చేసేయండి వేరేది ఆప్షన్ చూసుకోండి బెస్ట్ ఉంటుంది సో చాలా మంది ఇప్పుడు మళ్ళీ ఇంకో డౌట్ అడుగుతారు ఇది రేపు అడుగుతారని నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర నేను నానబెట్టినట్లుగా కాబూలీ చెన్నతో నేను ప్యాన్ కేక్ చేశాను కదా మీ దగ్గర అవి లేవనుకోండి పెసరపప్పు వేసుకోండి మీ దగ్గర ఏవైతే ఈ పప్పు దినుసులు ఉన్నాయో అవి వేసుకొని ఇంక్లూడ్ చేసుకోండి అవి లేవనుకోండి సేమ్ అన్ని ఐటమ్స్ కలుపుకునేసి శనగపిండితో కలుపుకొని అందులోనే కొంచెం బియ్యం పిండి కూడా కలుపుకొని సేమ్ ఇదేలాగే చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ లాగా వేసుకొని తినండి మనం నార్మల్గా ఉట్టి దోశ తినే బదులు ఇవన్నీ తినడం వల్ల దీని నుంచి మనకు ఫైబర్ వస్తుంది ప్రోటీన్ వస్తుంది అన్ని రకాల న్యూట్రియన్స్ విటమిన్స్ అన్ని అందుతాయి అన్నమాట కాబట్టి సేమ్ నేను చేసుకున్నట్లే చేయాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఆప్షన్స్ ఏమున్నాయో చూసుకోండి సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేనైతే కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నానండి నేను ఈ విషయంలో చాలా వెనకబడిపోయాను అనమాట సో నాకు కార్ డ్రైవింగ్ రాదు నేను ట్రై చేస్తున్నాను అయితే నేర్చుకున్నది కూడా వెళ్తున్నది కూడా రికార్డ్ చేశాను సో డ్రైవింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వెళ్ళాను జస్ట్ ఒక క్లిప్ క్లిప్ యాడ్ చేద్దాం అనిపించింది ఎందుకంటే చాలామందికి నేర్చుకోవాలంటే భయం ఉంటుంది వాళ్ళకి కొద్దిగా మోటివేషన్ లాగా ఉంటుందని చెప్పి సో వచ్చిన తర్వాత ట్వల్ ఓ క్లాక్ అయితే నేను ఆర్ ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నానండి ఆరెంజెస్ నార్మల్గా తినేయచ్చు కదా జ్యూసే ఎందుకని మీరు అనుకోవచ్చు సో జ్యూస్ అయితే కొద్దిగా ఎక్కువగా తీసుకుంటాం అనిపించింది అండ్ నాకు అంత టైం లేదు ఒల్చుకొని తినాలి అనేంత ఎందుకంటే బాగా హెట్రిక్ షెడ్యూల్ ఉందండి సో అందుకోసం ఆ తర్వాత వచ్చేసి లకి వచ్చి నేను పన్నీర్ పరాటా చేసుకున్నానండి పన్నీరు ఆల్రెడీ మార్నింగ్ హాఫ్ లీటర్ పర పన్నీర్ తోటి హాఫ్ యూస్ చేశాను తర్వాత ఇంకో హాఫ్ మధ్యాహ్నం పరాటాలోకి యూస్ చేసుకున్నాను అనమాట నేనైతే ఇక్కడ గోధుమ పిండి నార్మల్గా గోధుమ పిండి యూజ్ చేశానండి మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు సో ఇలా పెద్దగా చేసుకునేసి మొత్తం అన్నీ మిక్స్ మిక్స్ చేసుకోవాలి పన్నీరు అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి సో ఇలా తినడం వల్ల మనకి హెవీగా అనిపిస్తుంది అన్ని కలిపి తినేస్తామండి కాబట్టి నాకైతే ఒక్కటే సరిపోయింది సో ఇలా అన్నీ మొత్తం మధ్యలో పెట్టేసుకుని మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి కూడా తెలుసులేండి ఇలా చేసుకోవడము బట్ ఏదో చూపిద్దాం తెలియని వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి నేనైతే మధ్యలో మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను సో నేను ఇలా ఒక్కటి మాత్రమే చేసుకున్నానండి మీరు కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు ఒక స్పూన్ దాకా జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా ఆయిల్ వేసుకొని టూ సైడ్స్కి కాస్త కాల్చుకోండి నాలాగా మార్చుకోవద్దు సో ఇదైతే నా లంచ్ ప్లేట్ అండి సో ఒక్కటి పన్నీర్ పరాటా సో ఇలా అంతా స్టఫ్ ఉంది కదా హ్యాపీగా ఆనియన్స్ పచ్చిమిర్చి పన్నీరు ఇంకా క్యారెట్ ఇవన్నీ కలిపి చేశాను అందుకోసం క్యారెట్ నేను సలాడ్ లాగా పెట్టుకోలేదు దోశకాయ పెట్టుకున్నాను ఒక ఫుల్ ఎగ్ పెట్టుకున్నాను తర్వాత కర్డ్ అండి కర్డ్ అండ్ టమాటా రసం పెట్టుకున్నాను అనమాట టమాటా రసం కొద్దిగా దగ్ ఎక్కువ ఎక్కువ గుజ్జుగా లేకుండా కర్రీ లాగా ఉంటుంది కదా అది పెట్టుకున్నాను సో ఈరోజు నా లంచ్ ప్లేట్ అయితే ఫుల్గా ఇది అనమాట సో అన్నీ ఉన్నాయి నా లంచ్ ప్లేట్లో అన్నీ ఉన్నాయి ఫైబర్ ఉంది ప్రోటీన్ ఉంది తర్వాత ప్రోబయాటిక్స్ ఉంది చాలా ఇంపార్టెంట్ మన గట్ హెల్త్కి పెరుగు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నీ ఉన్నాయి చపాతీ నేను పన్నీర్ పరాటా చేశాను కదండి మీ దగ్గర చపాతి పిండి మల్టీగ్రెయిన్ ఉంటే మల్టీగ్రెయిన్ వేసుకోండి లేకపోతే కొంచెం కొందరు అందులో రాగి పిండి వేసుకుంటుంటారు రాగి పిండి వేసుకోండి పన్నీర్ లేదనుకోండి స్కిప్ చేసేయండి ఉన్నవన్నీ వేసుకొని చేసుకోండి కొందరు ఆలు పరోటా చేసుకుంటుంటారు కొందరు బీట్రూట్ పరోట అని చేసుకుంటుంటారు అలా మీకు ఆప్షన్స్ ఏముంటే అవి చేసుకోండి నే నాకు రేపు ఈ క్వశ్చన్స్ రాకుండా ముందుగానే ఈరోజు వీడియోలో మీకు ఇవన్నీ క్లారిటీ ఇస్తున్నానండి ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను కాస్త ఇవి ఇప్పుడు ఇవి కూడా తినాలి బాగా అంటున్నారు ఇప్పుడు మనకి అన్ని స్టోర్స్లో దొరుకుతున్నాయండి ఉప్పు శనగలు అంటారు మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు ఇవి కాస్త తిన్నాను తర్వాత వచ్చేసి గ్రీన్ టీ కూడా తాగానండి ఒక గ్లాస్ నేను ఇందులో గ్రీన్ టీలో ఎటువంటి హనీ కలుపుకోవట్లేదు లెమన్ కూడా కలుపుకోవట్లేదండి మీరు ఎలా తాగాలనిపిస్తే తాగలేకపోతే హనీ అవన్నీ కలుపుకొని తాగేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నైట్కి వచ్చేసి డిన్నరు నేను రాగి మాల్ట్ చేసుకుంటున్నాను విత్ బటర్ మిల్క్ అండి బాగా కొద్దిగా ఎక్కువగా వచ్చేలాగా ఒక హాఫ్ లీటర్ క్వాంటిటీ వచ్చేలాగానే చేసుకుంటున్నాను ఇంకా ఇదే నా ఫుడ్ చాలా కడుపు ఫుల్గా ఉంటుంది చాలా మంచిది రాగి మాల్ట్ మనకి కాల్షియము ప్రోటీను అన్నీ మన లేడీస్కి చాలా యూజ్ అవుతుందండి సో ఇలా పెద్ద గ్లాస్ అండి ఒక హాఫ్ లీటర్కి కొంచెం తక్కువ ఉంటుంది ఈ గ్లాస్ అనేది పెద్ద గ్లాసు దీంట్లో నేను బటర్ మిల్క్ మజ్జిగ సాల్ట్ వేసుకునేసి కలుపుకున్నాను అదంతా నేను మీకు చూపిలేదు రాగి మాల్ట్లో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మీకు బటర్ మిల్క్ నచ్చకపోతే స్కిప్ చేసి వేరేదైనా యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఎంత పెద్ద గ్లాసు చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఇంకా ఇక్కడితో స్టాప్ చేయాలి నైట్ ఓన్లీ ఏదైనా డీటాక్స్ వాటర్ తాగాలి మళ్ళీ రేపు ఈ క్వశ్చన్ అడుగుతారని మీ నేను ఈరోజే ముందే చెప్తున్నాను ఈ రాగి మాల్ట్లో మీకు బటర్ మిల్క్ ఇష్టం లేదనుకోండి పెరుగు వేసుకోవడం ఇష్టం లేదనుకోండి వదిలేయండి పాలు కలుపుకోండి పాలు విత్ బెల్లం వేసుకొని తాగండి నేను ఎందుకు వెరీ పర్టికులర్గా బెల్ పెరుగు వేసుకుంటున్నానంటే స్వీట్గా చేసుకున్నామంటే మనకు క్యాలరీ ఇంటేక్ ఎక్కువ అయిపోతుందండి వెయిట్ లాస్లో మనకు ఫస్ట్ కావాల్సింది క్యాలరీస్ తక్కువగా తీసుకోవడం అనమాట సో క్యాలరీస్ తగ్గిస్తూ మనం అన్నీ మన బాడీకి అందేలాగా చూసుకోవాలి కాబట్టి నేను మ్యాక్సిమమ్ షుగరు బెల్లము హనీ అనేవి మ్యాక్సిమం కట్ చేశాను ఓన్లీ నాకు ఏదైనా స్నాక్ తినాలన్నప్పుడు మాత్రమే తినాలి అని అనుకుంటున్న బెల్లం కూడా అందుకోసం నేను ఏమైనా జ్యూసుల్లో కూడా హనీ కలుపుకోవడం అయితే పూర్తిగా మ్యాక్సిమం కట్ చేశానండి నేను తాగలేను అని అనిపిస్తేనే చేస్తూ తాగుతున్నాను అనమాట హనీ కలుపుకుంటున్నాను సో ఈ ఫోర్ డేస్లో అయితే అసలు హనీ కూడా కలుపుకోలేదు మీరు చూసే ఉంటారు సో మీకు బటర్ మిల్క్ ఇష్టం లేకపోతే మీకు నచ్చింది చేసుకోండి లేదు మాకు బటర్ మిల్క్ ఇష్టం లేదు పాలు ఇష్టం లేదు అని అనుకుంటే ఉట్టి రాగి మాల్ట్నే ఇంకొంచెం వాటర్ కలుపుకొనేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని హ్యాపీగా తాగేసేయండి కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది నైట్ ఎర్లీగా మనం డిన్నర్ క్లోజ్ చేయడం అనేది ఖచ్చితంగా మన డేట్ మన వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అనమాట సో చూసారు కదా ఈరోజైతే వీడియో ఇది అండి హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ నేను చేసే రెసిపీస్ కాకుండా మీకేమైనా బాగా నచ్చి ఇలాంటి రెసిపీస్ కూడా మీరు చేసుకోండి అని నాకు చెప్పాలనిపిస్తే ప్లీజ్ నాకు వాట్సాప్ చేయండి నా నెంబర్ మీకు ఎలాగో తెలుసు కాబట్టి నాకు వాట్సప్ జస్ట్ రెసిపీ నేమ్ పెడితే చాలు నేను క్యాచ్ చేస్తాను లేదు కొంచెం టైం ఉంది అని అనుకుంటే ఎలా చేసుకుంటామనేది ఒక రెండు మూడు లైన్లు టైప్ చేసి పెట్టినా చాలు హ్యాపీగా చూస్తాను నేను నా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటాను నేను ఫాలో అవుతాను థ్యాంక్ యూ సో మచ్ నా డైట్ వీడియోస్ చూస్తున్నందుకైతే మాత్రం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి రేపు మళ్ళీ ఇంకా మంచి డైట్ ఫుడ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను హోప్ మీరు అందరూ వెయిట్ తగ్గి స్లిమ్గా ఉండి హెల్తీగా ఉంటారు అని అనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ